జగనన్నను దీవించి మరల జగనన్నను గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను కోరారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కత్తుల కవిటిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గ్రామ సచివాలయాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన అనంతరం గడప గడపకు వెళ్లి జగనన్న పాలన పనితీరును ప్రజలను అడిగి తెలుసుకుని జగనన్న సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అందుతున్నాయా లేదా అని గడప గడపకు వెళ్లి ఆరా తీశారు. అలాగే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించి మనకు సంక్షేమ పథకాలు అందించి మనకు తోడుగా ఉన్న జగనన్నను మరలా గెలిపించడానికి మనందరం తోడుగా ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు. అన్ని పథకాలు అక్క చెల్లెమ్మలు నా అమ్మ నా అమ్మమ్మ అని అనుకునే నా మేనగోడలు అనేది ఒక కుటుంబ సభ్యుడిలాగా సంతోషమేనా ఇంటికి వచ్చిస్తున్నారు. క్రికెటాటంగా చరిత్రంగా ఎవరికైనా తరగా ఉండాలి. ఎంత జాబితా సూర్యుడు చంద్రుడు కట్టాడు, ఎంత జాబిత కట్టాడు, లక్ష్మీనారాయణ కట్టాడు, ఆదిష్టమా శ్రీ సత్య కట్టాడు, శ్రీరామచంద్రపురం కట్టాడు, ఆంజనేయ స్వామి కట్టాడు, తల్లిదండ్రులు మాతృదేవత పూజమే పెట్టి వచ్చేస్తుంది. మాతృదేవ భవ అమ్మ నాన్న శాంతము సత్యము న్యాయము ధర్మము అడ్డ పెట్టే ఇది కూడా అధ్యక్ష సాధులక్ష ఏదక్ష కాలుగా చేస్తారు. దేవ కార్యాలు దేవగారు దేవనములు చూస్తే ఏ ముఖ్యమంత్రి వేస్తున్నారు నెలకు 10,000 అంటే ఒక మానవుడు కానీ కొడుకు కానీ ఉద్యోగం చేస్తే 10,000 ఎప్పుడైనా ఇచ్చారు. కష్టం అంటే ఇచ్చారు, ఆరోగ్యశ్రీ అందరూ ఇచ్చారు, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇచ్చారు. కానీ జగనన్న ఇలా బాగా బాధ మీకు చూడలేక 10,000 ఇచ్చి కొంతైనా మీ ఇంటి నుంచి బయటకు లేకుండా కష్టం తోడుగా అలాంటి వాళ్ళు గుర్తించి ఇచ్చారు. చూసావా జగనన్న, మరి నీ మనవడిలో దీవించు, మళ్ళా జగన్ బాబు రావాలని మొక్కు దేవుడు తిన్నా. ఏవైతే సంక్షేమ పథకం నవరత్నాల్లోనో ఏవైతే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నప్పుడు తిరిగి రివర్స్ లో మీరు మాట్లాడాలి.